జలవనరుల శాఖలో తక్కువ వేతనానికి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ లస్కర్ల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి అండగా ఉంటుందని జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలో రామలింగాపురంలోని జలవనరుల శాఖ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 24 నెలల నుండి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న అవుట్ సోర్సింగ్ లస్కర్లతో ఆయన మాట్లాడారు. వారి సమస్యను ఎస్సీ కృష్ణమోహన్ దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. తక్కువ వేతనానికి పనిచేస్తున్న లస్కర్ల పెండింగ్ వేతనాలను త్వరగా చెల్లించి వారికి న్యాయం చేయాలని ఎస్సీని పెన్షన్ రెడ్డి కోరారు. ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కింద వీరందరినీ చేర్చే విధంగా ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అసోసియేట్ చైర్మన్ కామ్రేడ్ శరత్బాబు, కో చైర్మన్ పొదిలి చిన్నయ్య, కార్యనిర్వహణ కార్యదర్శి చిరంజీవి, ప్రచార కార్యదర్శి అల్లం సురేష్ బాబు, అవుట్ సోర్సింగ్ లస్కర్ల సంఘం ప్రతినిధి శ్రీనివాసులు, పెద్ద ఎత్తున అవుట్ సోర్సింగ్ లస్కర్లు పాల్గొన్నారు. నా పేరు అల్లంపాటి పెంచలరెడ్డి. నేను ఏపీజేఏసీ అమరావతి నెల్లూరు జిల్లా చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం చేపట్టుకున్నటువంటి ఉద్యమ కార్యాచరణలో భాగంగానే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి లస్కర్లకి గత 20 నెలలుగా సుమారు వాళ్ళకి జీతాలు రాకుండా ఉంది. కేవలం వీళ్ళు అతి తక్కువ జీతంతో 10,500 రూపాయలతో వీళ్ళు నీటి యజమాన్యాన్ని చేస్తున్నటువంటి వీరికి గత కొద్ది కాలంగా రాని విషయమై ఎస్సీ గారిని కలిసి వారికి ఏపీజేసీ అమరావతి పక్షాన వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మీదట లస్కర్లకి వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు సుమారు 5,77,50,000 దాకా ఉంది. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ వారి జీతాలు చెల్లించేంత వరకు ఈ జలవనరుల శాఖ దగ్గర మా ద్వారా శిబిరాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఆ శిబిరం ఏపీ ఇన్ని రోజుల నుంచి వాళ్ళ జీతాలు రాకపోతే మనకు ఒక్క రోజు రాకపోతే రోడ్డు మీద వచ్చి పడుతున్నాము. ఇన్ని సంవత్సరాలు బట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు జీతాలు రాకుండా కష్టాలకు వచ్చే 350 పోతుందని మన పెన్షన్ రెడ్డి గారు చేసి వాళ్ళు మొత్తం ఈరోజు ఇక్కడికి రావడం సులభంగానే అదొక మంచి పరిణామం. ఈరోజు ఇక వాళ్ళ పేద ఎస్సీ గారిని కోరడం జరిగింది. ఏంటయ్యా అంటే, సారు మేము రాసినాము, స్టేజ్ ఎక్కడ ఉంది తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు, మా ఆయన కూడా తెలీదు. ఇదంతా ఏంటంటే సెక్షన్ ఆఫీసర్లు ఏదో వాళ్ళు పని చేస్తున్నారు, చేసుకున్నారు, 12 నెలలు చేసుకున్నారు, 10 నెలలకే వాళ్ళకి జీతాలు ఇచ్చారు. ఆ 10 నెలల జీతం కూడా దాదాపు 24 నెలలు అయింది. ఈ రోజుకి ఆ సెక్షన్ ఆఫీసర్ ఏదైనా వాళ్ళు కొద్దిగా ఆదుకొని ఏదో వాళ్ళు ఏదైనా ఇస్తారంటే ఏదో నేను న్యాయం చేస్తాను చెప్పగలను, అది వాళ్ళు చూసుకోవాలా. నేను ఎస్సీ గారు, ఆయన కూడా ఏం చేయలేడు. అయినా కూడా ఇంతమంది సెక్షన్ ఆఫీస్ దగ్గర కొంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళకేదో కొంచెం జరుగుబాటు కొంచెం అమౌంట్ ఇవ్వమని కూడా అడిగా ఎస్సీ గారిని, ఆయన సానుకూలంగా స్పందించాడు. కాకపోతే గ్యారెంటీ చెప్పలేకున్నాం. దీనివల్ల ఏంటంటే ఈరోజు జేఏసీ దగ్గర మేము తీసుకెళ్ళాము. జేఏసీ కూడా వచ్చారు, రేపు నుంచి శిబిరం వేసి ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి తెలిసేటట్టు మా జీతాలు రాక వచ్చేలాగా ఉద్యోగం చేసిన జీతాలు రాక, డిఎల్ రాక, పిఆర్సీ ఆర్ఎస్ రాక, డిఐఆర్ఎస్ రాక, జీతాలు 10 రోజులు దాకా జీతాలు రాకుండా ఏ ఇబ్బంది పడుతుంటే వాళ్ళు పెట్టుకొని వాళ్ళు 5-6 సంవత్సరాలు పనిచేశారు, బాగా వచ్చింది. ఇప్పుడు తీరా చూడకపోతే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు జీతాలే లేవు. కనీసం నిమ్మకు నీరు ఇచ్చినట్టు ఎవరి గంటకి నీరు కారితే ఏటగాడు కూర్చున్నట్ట ఆ సెక్షన్ ఆఫీస్ కావచ్చు, డి గారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పెట్టుకొని పని మాత్రం చేసుకుంటారు. రెగ్యులర్ వాళ్ళు కానీ పెట్రోల్ ఎంత అవుతుంది సార్, తిరిగి ఎక్కడ ఉంటారు సార్, ఏదో ఊళ్ళో ఉంటారు సార్, మన ఊరికి బాగుంటుందంట, అదే పట్టించుకోలేదంట, అయ్యే ఎవరో తెలియదు. చాలా తప్పుగా సార్ పొరపాటు కదా, మీ ఇంట్లో మీ బిడ్డకైనా జరిగింది గమ్ముంటారా, మీ బిడ్డకి జరిగింది గమ్ముంటారా, వాడు బాగుంటే ఏమైనా జరిగింది, 300 రూపాయలు ఏమన్నా, ఏ కార్డు లేదు, ఏం పెనడం చెల్లడం లేదు. మీరు అన్యాయంగా ఆ విధంగా చేసుకొని వీళ్ళు తీసేస్తాడు అనుకో, నేను ఒకటి వస్తాడు ఊరికినే, నేను ఒకటి వస్తే మీరే చేసుకుంటారా, మీరే దిగుతారు కలవాలా, కరెక్ట్ కాసేది. వాళ్ళకి మాత్రం మీరు మీ వంతు సెక్షన్ ఆఫీసర్ ప్రతి ఒక్కరూ ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి ఆదుకోండి, వాళ్ళకి తీసేయాలనే నా ఉద్దేశం. మీకుంటే డబ్బులు మొత్తం ఈరోజు మన పని మనిషి మన ఇంట్లో తీసేస్తే డబ్బులు ఇస్తాం, అట్టి వాళ్ళు కూడా మొత్తం కట్టండి, తర్వాత వేరే వాళ్ళు పెట్టుకోండి, డబ్బులు ఎవరు పెట్టుకోండి. వీళ్ళు ఎగ్గడతారు మిమ్మల్ని, 2 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే ఎవరు వాళ్ళు స్పందించుకోండి, ఒక రూపాయి డబ్బులు ఇప్పుడు ఎడ్ చేస్తారు సార్, మీరు ఉండగలరా, జీతం రాకుండా, మీకు జీతం రాకపోతే ఒక రోజు రాకపోతే రోడ్డు మీద ఈరోజు మేము చేస్తాము, చేసి 53 రోజులు ఇప్పుడు 60 రోజులు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150
NIT మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.